ట్రాఫిక్ ఉండింది, వర్షం పడుతుంది, రోడ్లు బాగాలేదు. ఇంకేం చెప్పాలి చెప్పు. అందరికీ నమస్కారం. ఈ ట్రైలర్ గురించి మాట్లాడే ముందు రెండు విషయాలు మాట్లాడాలి. ఒకటి మ్యూజిక్ డైరెక్టర్ బొబ్బిలి, అతను పెద్దగా నాకు పరిచయం లేదు కానీ అతని సినిమాలు, అతని మ్యూజిక్ చూస్తే మాత్రం నిజంగా అతని నేను ఫ్యాన్ని. అద్భుతమైన మ్యూజిక్ ఇస్తాడు. ఇందులో ఈ సినిమాలో కూడా ఈ ట్రైలర్లో ఒక సాంగ్ చూసాం, సూపర్గా ఉంది. అంటే న్యాచురల్ టింజ్ తీసుకుంటూ ఉంటాడు, లోకల్ టింజ్ తీసుకుని చేస్తున్నాడు. ప్రతి అంతకుముందు సినిమాల్లో కూడా చేశాడు. సో మళ్ళీ ఈ సినిమాలో అతని మ్యాజిక్ ఉంటుంది, ఉంది, కనపడింది ఆల్రెడీ. సినిమా చూస్తే ఇంకా ఉంటుంది అనిపించింది. పోతే ఆ హీరోయిన్ ఈ అమ్మాయి, ఇది రెండో సినిమా అని చెప్పారు. ఆ అమ్మాయికి కోసం నేను 2 సార్లు ఫోన్ చేశాను, ఇప్పుడే ఆన్సర్ చేయట్లేదు కాల్. రేపు హీరోయిన్ అయితే ఏమవుతుందో తెలియదు. చేస్తే మా మమ్మీ మాట్లాడతారండి అని చెప్పారు. అంటే నేను చేయలేదు, ఎవరో చేశారు, వాళ్ళ మమ్మీ గారు ఫోన్ చేయలేదు. సో దయచేసి ప్రొడ్యూసర్లు ఫోన్ చేస్తే మాట్లాడండి, మాట్లాడుతూ నేర్చుకోండి. మీరు యూట్యూబ్లో అద్భుతంగా చేశారని చెప్పి, బాగుంది కదా, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని ఫోన్ చేస్తాను, తప్ప వేరే పనులే ఉండవు మీతో మాకు. అందుకని ఫోన్ చేస్తే ఆన్సర్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్టిస్ట్గా వచ్చిన వాళ్ళకి. అందుకని సినిమాల్లో హీరోయిన్ అయిపోగానే కొంచెం అక్కడెక్కడో ఉన్నాం అనుకోకండి, ఇక్కడ ఉండండి, భూమి మీద ఉండండి. ఓకేనా? అండ్ నౌ కమింగ్ టు ద ట్రైలర్. ఉత్తర ట్రైలర్ బాగుంది, కొత్తగా ఉంది. వెరైటీ అంటే వెరైటీగా అంటే ఆ టింజి వాళ్ళు వచ్చిన దీని మీద డెఫినెట్గా ఒక డిఫరెంట్ ఇదిగా ఉంది. లెంకల బిందెల మీద చాలా సినిమాలు వచ్చినాయి ఇంతకుముందు, ఎప్పుడెప్పుడు పెద్ద హీరోలతో కూడా వచ్చినాయి ఇంతకుముందు సినిమాలు. ఇప్పుడు దీని మీద వీళ్ళు తీసింది ఆ లోకల్, ఆ ఊరు ఉండే పరిస్థితులు. ప్రాబ్లీ తెలంగాణ హిస్టరీ 2 స్టేట్స్ ఫామ్ అయిపోయినాక ఈ తెలంగాణ యాసతో వస్తున్న సినిమాలు డిఫరెంట్గా కనపడుతున్నాయి. ప్రాబ్లీ పాత కథ తీసుకున్నా కూడా కొత్తగానే కనపడుతుంది, ఎందుకంటే యాస భాష వచ్చేటప్పటికి డిఫరెన్స్ చాలా తెలుస్తుంది. ఈ సినిమాలో ఆ డిఫరెన్స్ చాలా ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే లంకెల బిందెల మీద ఎన్నో సినిమాలు వచ్చినాయి, ఎన్నో చూసాము. వీళ్ళు చెప్పగానే అబ్బా మళ్ళీ ఇదేనే కథ అనుకున్నాం, బట్ ఇక్కడ చూస్తుంటే ఇది కొత్త సినిమా లాగానే ఉంది. డెఫినెట్గా కొత్త కథలాగా కూడా ఉంది. వాళ్ళు ట్రీట్ చేసిన విధానం డెఫినెట్గా బాగుండి ఉంటుంది. ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. తిరుపతి ఎస్ఆర్ అన్నారు, ఈ సినిమా అయిపోయినాక మధ్యలో ఐ కూడా పెట్టించుకుంటాడు అనుకుంటా. తిరుపతి సర్ అంటారేమో అనిపించుకోవాలని కోరుకుంటూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, హీరోయిన్ ఇంకోసారి అన్న ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తే సమాధానం చెప్పండి. బాయ్. ఉత్తర టైటిల్ బాగా నచ్చింది. నేను ఉత్తర అన్నప్పుడు అక్కడ ముగ్గురు ఉన్నారు ఆ పోలీస్ స్టేషన్ సెటప్లో, 4 ఉంటారేమో అనుకున్నాను, 4 దిక్కులు కాబట్టి. సో అయితే నాకు బ్యాక్డ్రాప్ బాగా నచ్చింది, వాళ్ళు ఎంచుకున్నారు బ్యాక్డ్రాప్, ఆ రానెస్ అది బాగా నచ్చింది. అండ్ ఇటువంటి కొత్త విధానంలో చెప్పేటువంటి ఎటువంటి కథలైనా, అంటే కథల్లో కనుక కొంత విషయం ఉంటే ఆడియన్స్ వస్తున్నారు. ఇప్పుడు స్టార్ వాల్యూ ఉంటేనే థియేటర్కి వస్తారన్న రోజులు పోయాయి, కంటెంట్ బాగుంటే వస్తున్నారు. ఇప్పుడు అలా వచ్చిన వాళ్ళు ఈ మధ్య నేను ఎంతోమంది కొత్త డైరెక్టర్ని చూశాను. ఇఫ్ యూ లుక్ ఎట్ వేణు ఉడుగుల ఆర్ సంబడి, వాళ్ళు ఎక్స్ట్రాడినరీ బ్రిలియన్స్తో రాసుకున్న కథలే వాళ్ళకి విజయాన్ని ఇచ్చాయి. సో ఇక్కడ కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు చూస్తే అది ఒక బెంచ్ మార్క్లాగా అనిపిస్తుంది. ఈ సినిమాని ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే చూస్తే ఇక్కడ ఉన్నటువంటి హరికృష్ణ గారు, తమ్మారెడ్డి అన్నయ్య గారు, అలాగే మహేష్. సో అందరికీ దీని మీద నమ్మకం ఉంది, అలాగే నాకు కూడా చూసినప్పుడు నమ్మకం కలిగింది. సో తిరుపతిని డెఫినెట్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ తను చేసిన వర్క్కి. నేను ట్రైలర్ చూసిన 2 మినిట్స్లో అంతకన్నా జడ్జ్ చేయలేకపోయాను కానీ నాకు నమ్మకం కలిగింది. అలాగే అభయ్ ఇందులో నేను మా పెళ్లి చూపుల్లో చేశాడు, తను ఉన్నాడు. అలాగే వేణు అండ్ శ్రీరామ్, అలాగే సురేష్ బొబ్బిలి మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. నిధి నాది ఒక కథలో చాలా హాంటింగ్ ఉంటుంది ఆ సినిమా. సో ఎలా చూసినా అన్ని విధాలుగా నాకు పాజిటివ్గా ఉంది. విచ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ఉత్తర, ఆల్ ది బెస్ట్. ఇటువంటి కొత్త దర్శకులు కొత్త కాంటెంట్ తీసుకుని రండి, హిట్స్ కొట్టండి. తమ్మారెడ్డి భరద్వాజ గారు, మహేష్ కత్తి గారు, రాజ్ కందుకూరి గారు, అండ్ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు 3 ఇంపార్టెంట్ పర్సన్స్ హియర్ అండ్ 4 రాదర్ ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ 4 నలుగురికి. ఆ నలుగురు ఎవరంటే, ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సే మై 100% క్రెడిట్స్ టు తమ్ముడు తిరుపతికి. నిజంగా చాలా అంటే ఈ ప్రయాణం, సినిమా అనేది ఒక కలగా, ఒక స్వప్నంగా దాన్నే
వెంట పెట్టుకుని వచ్చినవాడు, దాని వెంట వచ్చినవాడు. కష్టాలు పడ్డాడు, కన్నీళ్లు పడ్డాడు, ఎన్ని దుఃఖాలు పడాలో అన్నీ చూసి తనదైన సినిమాని ఈ లోకానికి చూపించాలి, తనదైన క్రియేటివిటీని, ఇమాజినేషన్ని ఈ ప్రపంచానికి చూపించాలి, నేను ఇది, నా ముద్ర ఇది అని చూపించాలని నిరంతరం తపన పడ్డవాడు. నిద్రలేని రాత్రులు, అందరిలాగే, మనలాగే, మీలాగే, అందరిలాగే, అయినప్పటికీ కళని నిజం చేసుకున్నవాడు, కష్టాలని దుఃఖాలని అధిగమించి కళని నిజం చేసుకున్నవాడు, ఈరోజు మన మధ్య ఉన్నాడు, రేపటి సక్సెస్కి ఒక నిలువెత్తు సంతకంగా నిలిచిన వాడు మన తిరుపతి. సో అందుకని తిరుపతికి ఫస్ట్ క్రెడిట్స్ అండ్ సెకండ్ ఈజ్ శ్రీరామ్ నిమ్మల. నిజంగా శ్రీరామ్, ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ బాస్. నిజంగా చాలా బాగా, ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ నుంచి కూడా నాకు తమ్ముడు ఎప్పటికప్పుడు అప్డేట్ చెప్తూనే ఉన్నాడు తిరుపతి. సో ఆ క్షణంలో కూడా శ్రీరామ్ చూసిన తర్వాత, గతంలో కూడా శ్రీరామ్ తెలుసు నాకు, శ్రీరామ్ చూసిన తర్వాత నేను అప్పుడే చూడగానంటే ఎక్స్ప్రెషన్స్ కానీ, నటన కానీ, క్యారెక్టర్ని కానీ, క్యారీ చేసే విధానం కానీ, ఆ క్యారెక్టర్ని అంటే రా రగ్డ్ క్యారెక్టర్, ఒక ఊరు క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ని దాన్ని తను క్యారీ చేసిన విధానం కానీ, ఇట్స్ రియల్లీ అంత చాలా చక్కగా. అందుకని శ్రీరామ్కి సెకండ్, అండ్ థర్డ్ ఈజ్ కారుణ్య కట్రీన్. నిజంగా రియల్లీ వండర్ఫుల్ నానా, ఎక్సలెంట్. అసలు ఈ ఫేస్బుక్లో మీ ఫొటోస్ పెడితేనే అసలు సూపర్ సంచలనం, సూపర్ సెన్సేషన్ని క్రియేట్ చేశాయి. తిరుపతి ఏం చేశారంటే ఇట్లా మా హీరోయిన్ ఈమె అని రివీల్ చేస్తూ ఫేస్బుక్లో కొన్ని పోస్టులు పెట్టాడు. పెడితే దాని మీద అసలు ఎంత అసలు కామెంట్స్ కానీ, లైక్స్ కానీ, అందరినీ ఆకట్టుకుంది. అసలు ఇంకా తెలుగు అమ్మాయి అనేసరికి చాలా చాలా ఆనందపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. మనం చూస్తున్నాం ఆల్ ద టైమ్ తెలుగు సినిమాల్లో ఎక్కువగా అసలు అంత ముంబై బేస్డ్, ముంబై ఇంపోర్టెడ్ యాక్ట్రెసెస్ ఉంటున్న విషయం మనం చూస్తున్నాం. సో అలాంటిది ఒక తెలుగు అమ్మాయి కనిపించింది అనేసరికి ఒక ఫ్రెష్ ఫీల్ అనిపిస్తుంది, ఒక మంచి నేటివ్ థాట్ కనిపిస్తుంది. సో అలాంటి కారుణ్య కట్రిన్కి థర్డ్. అండ్ ఫోర్త్ ఈజ్ నో డౌట్ ఇట్ ఈజ్ సురేష్ బొబ్బిలి, నో డౌట్ ఇన్ ఇట్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ మ్యూజిక్ కంపోజిషన్స్ కానీ, అదంతా కూడా ఎక్స్ట్రాడినరీగా తీసిండు. సో అందుకని ఈరోజు ఈ ట్రైలర్ లాంచ్లో ఈ నలుగురు, అంటే మిగతా చాలామంది ఉన్నారు, ఈవెన్ అభయ్ ఆల్సో వండర్ఫుల్లీ డన్. అసలు ఆ చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్తో సంబంధం లేదు. అభయ్ అక్కడ ఉన్నాడంటే ఆ గ్రేస్ అంతా అటువైపు వెళ్ళిపోతుంది. అలాగే మన వేణు కానీ, ఎవరు కానీ. సో అలాంటి ఒక మంచి సినిమాకి, అంటే రేపు ఉన్న ఒక థ్రిల్లర్ జానర్లో ఒక న్యూ వేవ్ని తీసుకొస్తుందని మాత్రం నేను 100% భావిస్తున్నా. ఎందుకంటే మనం థ్రిల్లర్ సినిమాలు చాలా చూసాం, ఒక నిధి గురించి అన్వేషణ కానీ, లేదంటే కనుక దాంట్లో కొంచెం సూపర్ నేచురల్ థియరీతో కూడిన ఒక ఎలిమెంట్స్ కానీ, ఇవన్నీ మనం చాలా సినిమాలు చూసాం. ఇంతకుముందే తమ్మారెడ్డి గారు చెప్పినట్టు లంకబిందెల కాన్సెప్ట్తో వందలాది సినిమాలు వచ్చాయి. బట్ ద మోడర్న్ ఇంటర్ప్రిటేషన్, ద కాంటెంపరీ ఇంటర్ప్రిటేషన్ని మనం ఈ సినిమాలో చూడబోతున్నాం. సో అలాంటి ఒక మంచి సినిమాకి మీ అందరం, మనందరం కూడా సపోర్ట్ చేయాలి. మనందరం కూడా సాధ్యమైనంత వరకు ఈ సినిమాను ముందు తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి. ఎక్కడ కూడా నాకు తెలిసైతే క్వాలిటీ కానీ, పిక్చరైజేషన్ కానీ, ఫ్రేమ్స్ కానీ, ఈవెన్ స్క్రీన్ ప్లే టెక్నిక్లో కూడా ఒక మంచి సినిమాకు ఏమాత్రం తగ్గకుండా అద్భుతంగా తీశారు తిరుపతి. సో ఈ సినిమాకి మనందరం సహకరిద్దాం. కాన్సెప్ట్ చెప్పినప్పుడే నాకు నచ్చింది, ఎందుకంటే దాదాపు మనం అందరం గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళమే. గ్రామీణ నేపథ్యాల్లో లంకబిందెల గురించి, గుప్త నిధుల గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు ఉంటారు? దాని గురించి జరిగిన మిస్టరీలు కానివ్వండి, దాని వెనకొండే హత్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి ఫోక్ లోర్స్ అని, మనం జానపద గాథలో కథలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాము. ఆ వింటూ వచ్చిన దాన్ని ఒక మోడర్న్ ఇంటర్ప్రిటేషన్తో చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. రీసెంట్గా తుంబాడ్ అని ఒకటి హిందీలో సినిమా వచ్చింది, అది ఇంటర్నేషనల్లీ అక్లెయిమ్డ్ ఫిల్మ్. అంటే ఆ రేంజ్ కాన్సెప్ట్ ఏదో అనిపిస్తోంది అని చెప్పి ఆ తర్వాత నేను ఇక్కడ రిలీజ్కి ముందే ట్రైలర్ చూశాను. చూసినప్పుడు నాకు అనిపించింది, ఓకే మంచి ప్రయత్నం జరిగింది, ఈ మంచి ప్రయత్నానికి మన సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా జనాల వరకు రీచ్ చేయగలిగితే జనాలకు నచ్చుతుందో లేదనే జనాలు డిసైడ్ చేసుకుంటారు. కానీ ఆ ప్రయత్నాన్ని, అంటే ఒక కళని సాకారం చేసుకోవడం అనేది ఎంత కష్టమో మనందరికీ తెలుసు, మీడియా మిత్రులందరికీ. అక్కడ వరకు ఆ కళని కానీ, దానికోసం కష్టపడి ఇక్కడ వరకు తీసుకొచ్చే జనాల ముందుకు దాన్ని తీసుకొచ్చేంత వరకు పడే కష్టం ఒక క్రియేటర్కి ఎంత ఉంటుందో ఇక్కడ భరద్వాజ్ గారైనా సరే, రాజకందుకూరి గారైనా, వీళ్ళందరికీ కూడా బాగా తెలిసినటువంటి విషయం. ఆ బాధని, ఆ శ్రమని, ఆ కష్టాన్ని షేర్ చేసుకుంటేనే ఆ విజయం వైపు ముందుకెళ్తాము అనే ఉద్దేశంతో ఖచ్చితంగా తిరుపతి మాట్లాడినప్పుడు నాకు అనిపించింది తనకు ఆ ప్యాషన్ ఉంది. ఆ ప్యాషన్ని మనం అందరం కలెక్టివ్గా దాన్ని సపోర్ట్ చేస్తే బాగుంటుందనే ఒక ఆశ కూడా కలిగింది. ట్రైలర్ చూస్తే నమ్మకం కూడా కలిగింది. అంటే కేవలం మనలో చాలామందికి ఆశలు ఉండొచ్చు, ఆశలు సాధించుకునే దారులు ఉండొచ్చు, కానీ దాన్ని అంతే కన్విన్సింగ్గా తెర మీద అనువదించేది ఎక్కడో పోతుందేమో అనే ఒకటి ఉంటుంది. కానీ ట్రైలర్ చూస్తే నాకు ఆ నమ్మకం కూడా కలిగింది, బాగా చేశాడు,
ఓకే, దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ప్రేక్షకులు వచ్చిన వాళ్ళకి మనం మెప్పించే విధంగా ఈ సినిమా ఉంటుంది అని. అలాగే శ్రీరామ్ ఇప్పుడు బయట స్పెక్స్ పెట్టుకొని మనోడు చూస్తే ఏంటి ఇంత డీసెంట్గా ఉన్నాడు సినిమాలో, అంత మాస్క్ ఉన్నాడు అనిపించింది. బట్ యా మీకు అంటే దట్ ఈస్ వాట్ క్యారెక్టర్ ఈజ్ ఆల్ అబౌట్ అని, అంటే ఆ సినిమాలో ఎలా ఉండాలో అలా ఉన్నాడు, ఇప్పుడు మనిషిగా బయట ఎలా ఉన్నాడు. అండ్ కారుణ్య షీ హాస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. నేను ఇంకొంత ఫుటేజ్ కూడా చూశాను ఈ సినిమాది, దాంట్లో తను తన పర్ఫార్మెన్స్ కానివ్వండి అంటే చిన్న చిన్న నువాన్సెస్, అంటే ఒక విలేజ్ గర్ల్ విత్ అర్బన్ మైండ్ సెట్, దాన్ని అన్నిటిని కూడా ఇంటర్ప్రిట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. పాత్రల్ని, ఆ పాత్ర తీరుల్ని, ఆ విలేజ్ బ్యాక్డ్రాప్లో వాళ్ళు ఆలోచించే విధానాలని, అక్కడుండే చిన్న చిన్న సమస్యల్ని, వీటన్నింటినీ కూడా చాలా డీటెయిల్డ్గా దర్శకుడు రాసుకోవడం, దాన్ని తెర మీదకి ఎక్కించడం అనేది ఒక ఒక ఛాలెంజ్ అనే అనుకోవాలి. ఆ ఛాలెంజ్ని తిరుపతి ఖచ్చితంగా సాధించాడు. త్వరలోనే సినిమా మన ముందుకు వస్తుంది. ఆ సినిమా వచ్చిన తర్వాత మనం ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం, లేదు ప్రీ రిలీజ్లో ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. ఇందాక అందరూ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పారు, సురేష్ బాబుల గురించి. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ హిస్ ఫ్యాన్స్. తన సౌండింగ్ కానివ్వండి, అంటే ఒక రానెస్లో టెక్నికల్ బ్రిలియన్స్ని తగ్గకుండా చూపించడం మ్యూజిక్లో అనేది చాలా నువాన్స్డ్ విషయం. అది సంతోష్ నారాయణ లాంటి వాళ్ళు తమిళ్లో చేస్తుంటే ఇక్కడ సురేష్ బొబ్బులు చేస్తున్నాడు. అది కూడా తన బడ్జెట్లతో సంబంధం లేకుండా తను పాట బయటకు వెళ్తే ఎలా ఉండాలో అంత బాగా కృషి చేసే మ్యూజిక్ డైరెక్టర్లో తనొక్కడు. అతను ఈ సినిమాకు పెద్ద ఆకర్షణ అవుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు. టు ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ, ఆల్ ద బెస్ట్, అండ్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు రాక్. ఇది ఒక డిఫరెంట్ బెంచ్ మార్క్, డిఫరెంట్ నెరేటివ్ స్టైలు తీసుకొస్తుందనే నమ్మకంతో ఆల్ ద బెస్ట్. అసలు మైక్ పట్టుకోవడం ఫస్ట్ టైం అండి నేను, అందుకే కాస్త తడబడుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి మా మనవి మన్నించి విచ్చేసినటువంటి పెద్దలు, మీడియా మిత్రులు, మా మూవీ ట్రైలర్ లాంచ్కి చేసినటువంటి అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఉత్తర సినిమాని ఫస్ట్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయి మా తిరుపతి అన్న స్టోరీ చెప్పగానే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు కూడా సినిమా తీయాలని ఇంట్రెస్ట్ ఉండడం వల్ల కలిసి చేయడం జరిగిందండి. ఇందులో ప్రతిదీ కూడా చాలా కష్టపడుతూ, అంటే మామూలుగా కష్టపడుతూ అని చెప్పడం అందరి కామను ఇది, కానీ రియల్గా కూడా అంటే ఫైనాన్స్ కానీ ఇటు తీయడంలో కూడా చాలా కష్టపడ్డామండి. అది ఇది చూసి కూడా అందరూ ఆదరిస్తారని హెల్ప్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఏ అంటే చిన్న విషయం అయితే కాదు సార్, అది మీరందరూ మీ ప్రజెన్స్ అంతా ఉండడం వల్ల ఆయన ఎంత హ్యాపీ ఉన్నారో ఐ కెన్ ఫీల్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ సార్. ఈ సినిమాలో రెండు పాటలు రాశానండి, ఒకటి అమ్మ అమ్మ పైన ఉన్నటువంటి ఒక లాలి పాట, లాలిజు అనే పాట, ఇంకొకటి హీరోయిన్ పాడుకునే ఒక మంచి అందమైన ఒక మెలోడీ సాంగ్. తిరుపతి గారు నాకు సురేష్ బొబ్బిలి అన్న ద్వారా పరిచయం అయ్యారు. కథా కథనం పట్ల మంచి అవగాహన, అంటే డబ్బు లేక సినిమా ఆగిపోవచ్చు లేదా ఇంకా ఏ కారణంలో సినిమా ఆగిపోవచ్చు, ఏదో రకంగా ఇబ్బందులు అవుతాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక తనకు రాసుకున్నటువంటి స్టోరీ పట్ల, ఆ స్టోరీలో ఉన్నటువంటి పాటకి సన్నివేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అర్థాన్ని, అంటే నాకు కావాల్సిన ఈ సిచ్యువేషన్కి ఇలా కావాలి భయ్య, ఇలా రావాలి అని చెప్పి నన్ను కూర్చోబెట్టుకుని స్టూడియోలో చాలా బాగా రాయించుకున్నారు రెండు పాటలు. నేను వేరే సినిమాలో చాలా రాసినా కూడా ఇందులో ఎందుకంటే సాటిస్ఫాక్షన్ ఉందంటే అమ్మ పైన పాట రాసిన ఒక లాలిజు అనే పాట చాలా బాగుంటుంది, అది యూట్యూబ్లో ఉంది, ఒకసారి వినండి. విన్న వాళ్ళు కూడా నాకు చాలా మంచి అప్లోడ్ వచ్చింది. థ్యాంక్ యూ తిరుపతి అన్న, మంచి పాట రాయించండి నాతో, ఎందుకంటే ఒక రైటర్కి సరైన సమూహజీ ఉన్నటువంటి కథనం సన్నివేశం దొరికితేనే మంచి పాట రాయగలుగుతాం. అలా నాతో ఒక మంచి పాట రాయించినందుకు మీకు థ్యాంక్ యూ. ట్రైలర్ చూస్తే మీకు ఒక చిన్న ఐడియా వచ్చి ఉంటుంది తను ఎంత నిజాయితీగా నిబద్ధతో తీశాడో ఈ సినిమాని. రేపు సినిమా కూడా థియేటర్స్లో చూస్తే మీరు అర్థమవుతుంది, ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కొట్టే సినిమా అవుతుంది. దాని అందరికీ మీ సపోర్ట్ కావాలి. మళ్ళీ అందరికి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, నా పేరు శ్రీరామ్ నిమ్మల. ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, రాజకుంతకర్ గారికి, మామిడి హరికృష్ణ గారికి, అలాగే మన కత్తి మహేష్ గారికి అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ వాళ్ళతో పాటే అట్ ద సేమ్ టైం మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. మెయిన్ థింగ్ ఏంటంటే, అంటే ఇట్లా అంటానని ఏమనుకోవద్దు ఎవరు. ఇందాక కొంతమంది మాట్లాడినప్పుడు చిన్న సినిమాలని ఎంకరేజ్ చేస్తున్నారు, చిన్న సినిమాలని ఎంకరేజ్ చేస్తున్నారని. వాళ్ళు
చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారు అనే దానికన్నా కొత్త సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారు, కొత్త హీరోలని కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనేది నాకు అనిపిస్తుంది బాగా. ఎందుకంటే వాళ్ళు ఎంకరేజ్ చేసిన ఎవరు కూడా, వాళ్ళు ఎంకరేజ్ చేసిన చిన్న సినిమాలు ఏవి కూడా చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ చిన్న డైరెక్టర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు ఈరోజు చిన్న ఆర్టిస్టులు చిన్న డైరెక్టర్లు కాదండి. అంటే దీని మీద మళ్ళీ ఏదో కాంట్రవర్సీ చేయొద్దు, నాకు అనిపించింది నేను చెప్పాను అంతే. అండ్ ఇవాళ నార్మల్గా ఇప్పుడు ఒక సినిమా జరుగుతుంది ఇండస్ట్రీలో, ఒక సినిమా షూట్ జరుగుతుంది లేదా సినిమా రిలీజ్కి రెడీ ఉంది అంటే ఇండస్ట్రీలో ఏదో ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏదో ఒక దీనికి సంబంధించిన వాళ్ళు ఆ సినిమాలో పనిచేయడం ద్వారానో లేకపోతే వాళ్ళు అక్కడక్కడ మాట్లాడుకోవడం ద్వారానో సినిమా గురించి ఇండస్ట్రీలో తెలుస్తుంది, ఇండస్ట్రీలో మాత్రమే తెలుస్తుంది. ఇండస్ట్రీ బయట కాకుండా జనాలకి ఆడియన్స్కి వెళ్ళాలంటే ఇవాళ ఉన్నది ఏకైక ఏదైతే డిపార్ట్మెంట్ ఉంది అంటే అది మీడియా. అది మీ ద్వారానే జనాల వరకు వెళ్ళగలుగుతుంది. మేము ఎంత చేసుకున్నా, మేము ఎంత మాట్లాడుకున్నా ఇక్కడిక్కడే జరుగుతుంటుంది. దయచేసి ఈ రీసెంట్గా బజ్ క్రియేట్ చేసిన సినిమాలు కానీ, రీసెంట్గా క్లిక్ అయిన సినిమాలు కానీ ఏవైతున్నాయో మీ సపోర్ట్ లేనిది ఏవి అవి ఇండస్ట్రీని దాటి జనాల వరకు వెళ్ళలేదు. అండ్ మీ సపోర్ట్ ఇలాగే మా సినిమాకు కూడా ఉంటుందని కోరుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ ఇక్కడ మాట్లాడడానికి, ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నన్ను నమ్మి నన్ను సపోర్ట్ చేసుకుంటా, నన్ను ఎంకరేజ్ చేస్తున్న నాకు చాలా ఇష్టమైన ముగ్గురు వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, రాజ్ సార్ కానీ కృష్ణ అన్న మహేష్ కత్తి గారు. వాళ్ళు ఫస్ట్ నుంచి నాకు ఎన్ని రకాలుగా హెల్ప్ చేశారో నాకు తెలుసు, అండ్ వాళ్ళ సపోర్ట్ ఎట్లుంటో నాకు తెలుసు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చింది కూడా మంచి సినిమాని ఎంకరేజ్ చేయడానికి. అండ్ థ్యాంక్స్ అన్న, నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఒక మంచి సినిమాలో. అంటే లైక్ నాకు సినిమా గురించి ఏం తెలియదు, ఈ సినిమా గురించి సడన్గా ఫోన్ చేసి ఒక రోల్ ఉంది, ఒకసారి నీకు ఓకే అయితే నేను చేద్దాము అని అంటే సరే అని చెప్పి వెళ్ళాను. రెండు రోజులు చేసిన. అంటే లైక్ ఆర్టిస్ట్కి చేస్తుంటే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అంటే వాళ్ళు ఇచ్చే డైరెక్టర్ ఇచ్చే ఫ్రీడమ్ కానీ సెట్ లొకేషన్ అదంతా. ఆ రెండు రోజులు మాత్రం నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన. ఆ 2 డేస్ వేణు అన్న నేను ఇద్దరం ఒకటే మాట్లాడుకుంటుండే, ఏ సీన్ చేసినా లైక్ మాకు ఒక మంచి లైక్ ఒక ఎంజాయ్ షూట్ చేసిన ఫీలింగ్ లేకుండే నాకు. అంటే పెళ్లి చూపుల్లో ఎట్లా ఎంజాయ్ చేసిన, కొన్ని సినిమాలు నేను చేసినవి ఎంజాయ్ చేసినవి ఆ టైప్లో చేసిన. సో నాకు ట్రైలర్ కూడా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ వాళ్ళు. మీరు ఇంతమంది ఉన్నా నా హార్ట్ బీట్ నాకే అనిపిస్తుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని నేను అనలేను, కానీ ఒక మంచి సినిమాని ఎప్పటికైనా ఎప్పుడైనా సపోర్ట్ చేయడానికి ఆల్వేస్ రెడీగా ఉన్న పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానీ అండ్ రాజ్ కందుకూరి సార్ కానీ అండ్ కతి మహేష్ అన్న కానీ, వీళ్ళు ఎప్పుడైనా ఒక మంచి సినిమాని, అంటే చిన్న సినిమా పెద్ద సినిమా ఎందుకు అనలేనంటే కష్టం ఒకేలా ఉంటుంది. నాకు తెలిసి పెద్ద సినిమాకి కొంచెం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తక్కువ ఉంటాయి పెద్ద సినిమాకి, చిన్న సినిమాకి చాలా ఎక్కువ ఉంటాయి. వాటిని కూడా దాటుకొని వచ్చే సినిమాలకి వాళ్ళు అర్థం చేసుకొని ఒక మంచి సినిమాని బతికించాలి, పుషప్ చేయాలనే ఉద్దేశంతో బ్యాక్ బోన్గా నిలబడి ఇంత ఎంకరేజ్మెంట్గా అన్ని సినిమాలతో పాటు, నేనెవరో తెలీదు అయినప్పటికీ ఓ కంటెంట్ వైజ్గా ఏదో ఉంది సంథింగ్ అని నాకు సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మామిడి హరికృష్ణ సార్ గారు, అండ్ ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధమే లేదు సార్, అండ్ కల్చరల్ డిపార్ట్మెంటే, బట్ ఇంతకుముందు చేసిన ఇది ఎందుకు సంబంధం లేదని అంటే ప్రస్తుతానికి ఇప్పుడు కల్చరల్ యాక్టివిస్ట్గా ఎక్కడో రవీంద్ర భారతిని కలకలలాడేటప్పుడు చేసిన వ్యక్తి, ఒక మంచి సినిమాని అది ఎక్కడున్నా షార్ట్ ఫిలిం కానీ సినిమా కానీ ఎంకరేజ్ చేయాలి, అది బయటికి వెళ్ళాలి అని బ్యాక్ బోన్గా చాలా సినిమాలు తీసుకొచ్చి ఒక సక్సెస్ఫుల్గా ఇప్పుడు దాన్ని రన్ చేస్తూ ఒక డిపార్ట్మెంట్లో ఆ పొజిషన్లో ఉన్నందుకు దానికి బాగా న్యాయం చేస్తున్నటువంటి సార్కి చాలా థ్యాంక్స్ సార్. నా కోసం మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీడియా మిత్రులకి, ఒక మంచి సినిమా బయటికి వెళ్ళాలి జనాలకు తెలియాలి అని అంటే అది మీ ద్వారానే అవుతుంది, కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారు మా వెంటుంటారని అనుకుంటున్నాను, ఉండాలి కూడా, థ్యాంక్ యూ. ఇకపోతే సినిమా విషయానికి వస్తే సార్, నేను సినిమా గురించి ఏమీ చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే సినిమానే ప్రొడక్టే మాట్లాడాలనేది నేను అనుకుంటాను. కొన్నిసార్లు మనం కూడా మాట్లాడాలని అన్న వాళ్ళు చెప్పారు కాబట్టి ప్రొడక్ట్ కంపల్సరీ మాట్లాడుతుంది ఈ వాట్ ఇస్ దట్ అనేది. సినిమా ఇప్పుడు రీసెంట్గా మనకు వర్షాకాలం వచ్చింది కదా, వర్షం పడ్డప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంటుంది, గుమగుమలాడు మట్టి వాసన, అది ఎంత ఏమంటారు సహజంగా ఉంటుందో అంతే సహజంగా సినిమా ఉంటుంది.
ఆర్టిఫిషియాలిటీ అనేది ఉండదు. సో సినిమా చూసిన తర్వాత అది మీతో పాటు ట్రావెల్ అయ్యి మీ ఇంట్లోకి కూడా వస్తుంది. ఇన్ ద సెన్స్ మీరు మాట్లాడుకునే భాష, మీ బిహేవియర్, ఎవ్రీథింగ్ స్క్రీన్ మీద కనబడుతుంది. అంటే మీరు ఒక ఆర్టిఫిషియల్ ఒక సినిమా చూస్తున్నట్టు కాకుండా జస్ట్ జనరల్గా జరిగే ఒక సంభాషణ, జనరల్గా జరిగే డైలాగ్స్, జనరల్, వెరీ జనరల్, ఆ క్యారెక్టర్స్ మాట్లాడుతుంటాయి. ఎక్కడ యాక్ట్ చేయవు, ఎక్కడ డైలాగులు చెప్పవు, ఎక్కడ ప్రాసం ఉండదు, జస్ట్ క్యాజువల్గా మాట్లాడుతుంటాయి. సో కాబట్టి నేను ఎందుకన్నా అంటే సినిమా మీతో పాటు మీ ఇంటికి వచ్చి మీ మీ పార్ట్ అవుతుంది. అంటే మాట్లాడగలుగుతారు, దాన్ని గుర్తు చేసుకోగలుగుతారు, అంతగా ఉంటుంది. ఇంతే చెప్పగలుగుతాను. అండ్ ఉత్తర అనేది ఒక సీక్రెట్ నేమ్ అది, ఎందుకనంటే ఆ క్యారెక్టర్ వేరు చేసింది. మన స్క్రీన్ మీద కనిపించేది లంక బిందెలు అనే బ్యాక్డ్రాప్లో వెళ్తే ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయనిది ఇంకో రెండు థింగ్స్ ఉంటాయి సినిమాలో. ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా ఎగ్జైట్గా అవుతూ ఎంజాయ్ చేస్తూ సినిమా అంత ఎగ్జైట్మెంట్ చేస్తుంది. లాస్ట్ 5 మినిట్స్ సినిమా అయిపోతున్నప్పుడు కూడా ఒక మంచి ట్విస్ట్తో ఎగ్జైట్ అవుతూ బయటకు పంపించేస్తాను. అంటే ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్పగలుగుతానంటే స్క్రిప్ట్, నాకు హీరో హీరోయిన్స్ ప్రొడ్యూసర్ నా మీద కాకుండా స్క్రిప్ట్ మీద నాకు చాలా నమ్మకం ఉంది. కథ చాలా డెప్త్గా ఉంటుంది. అంటే ఒక సింగిల్ చిన్న లైన్ తీసుకొని చేసింది కాదు, దీన్ని విడగొడితే ఒక 3 కథలు వెళ్తాయి, అట్లా ఉంటుంది. అంతగా బ్రెయిన్ పెట్టి చేసిన. సో మీకు ట్రైలర్ చూస్తే మేబీ అనిపించి ఉండొచ్చు. అండ్ నాకు ఫస్ట్ నుంచి నా వెనుక ఉండి ఒక ఎడిటర్గా ముందు పరిచయం అయ్యి నాకు అన్నగా మారిపోయినటువంటి నాగేశ్వర్ నాకు ఇక్కడ లేరు. ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, చూస్తున్న వాళ్ళందరికీ అండ్ స్పెషల్ గెస్ట్ సార్ తమ్మారెడ్డి భరద్వాజ సార్కి, మామిడి హరికృష్ణ సార్కి, కత్తి రమేష్ గారికి, కత్తి మహేష్ గారికి, రాజ్ నందుకురి సార్కి థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ సార్ సారీ తమ్మారెడ్డి భరద్వాజ సార్, సారీ ఎక్స్ట్రీమ్లీ, యా షూర్, సారీ సార్. యాక్చువల్లీ అమ్మకి కొంచెం హెల్త్ సీరియస్గా ఉండింది ఫ్యూ డేస్ బ్యాక్, సో అందుకని కొంచెం ఆ బిజీలో ఆ టెన్షన్లో ఉన్నాము. అంతేగాని ఫోన్ లిఫ్ట్ చేయకూడదు అలా అంతా ఏం లేదు సార్, మీరు మాకు కాల్ చేయడమే ఒక వారం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ ఏదైనా పొరపాటు జరిగింటే సారీ సార్. అండ్ ఇంకా సినిమా గురించి వస్తే సినిమానే డైరెక్టరే సినిమా సార్, ఎంత కష్టపడ్డారంటే ఆయన సినిమానే తిన్నారు, సినిమాతోనే పడుకున్నారు, సినిమానే ఊహించారు. లైక్ ఒక్క సెకండ్ కూడా వేరే ఆలోచన అంటూ, లైక్ దేని మీద ఆలోచన లేకుండా టోటల్ కాన్సన్ట్రేషన్ ఆయన సినిమా మీద పెట్టి అండ్ ఈ అవుట్పుట్ మీరు చూసారు ఈరోజు. దానికోసం ఎంతో కష్టపడ్డారు సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ చూసింగ్ మీ యాజ్ స్వాతి. అండ్ సురేష్ బొబ్లీ సార్, మీరు ఇక్కడికి రాలేదు, వచ్చింటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం అందరూ. అండ్ ఆర్ఆర్ చాలా చాలా బాగా చేశారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీరు మ్యూజిక్ ఇచ్చే మూవీకి నేను హీరోయిన్గా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ యా ఎవ్రీ ఆర్టిస్ట్ నాతో మూవీలో చేసిన అజయ్ ఘోష్ గారు అండ్ మైకు స్టార్ శ్రీరామ్ గారు, ఎవ్రీ ప్రతి ఒక్కరు ఒక యూనిటీగా, లైక్ ఒక ఫ్యామిలీగా, ఒక మంచి అవుట్పుట్ కోసం మంచి యా మూవీని ఒక లైక్ అందరికీ రీచ్ అయ్యేలాగా, లైక్ సాఫ్ట్గా అందరికీ నచ్చే విధంగా చేయడానికి ఎంతో కష్టపడ్డాం. యూజువల్లీ తెలుసు చిన్న సినిమాలకి చాలా కష్టం ఉంటుంది, అలానే అందరూ చాలా కష్టపడి మూవీని చేసాం. అండ్ బట్ కష్టం మాకంటే ఎక్కువ సరే పడ్డారు, మాకంత ఇవ్వలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టెక్నీషియన్స్, అసిస్టెంట్ డైరెక్టర్కి, లైట్ ఆఫీసర్స్, ఎవ్రీబడి, మా అసిస్టెంట్ శివ, మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై విల్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవరినేమైనా మెన్షన్ చేయకపోతే సారీ అండ్ థ్యాంక్ యూ.